శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 7 రైల్వే స్టేషన్లను కూర్ధా డివిజన్లో నుంచి విశాఖ రైల్వే జోన్లో కలపాలన్న డిమాండ్ను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేవలం 3 గంటల వ్యవధి గల ప్రధాని విశాఖ పర్యటనను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆదరాబాదరాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని అన్నారు. జోన్గా మారిన వాల్తేరు డివిజన్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఒక పక్కన పోరాటం వల్ల సాధించుకున్నటువంటి ఒక ఆనందం ఉన్నప్పటికీ కూడా ఎన్నో విషయాల మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేకపోవడం వల్ల మనస్తృప్తి అయితే ఈరోజు రైల్వే జోన్ అనౌన్స్మెంట్ వల్ల కలగట్లేదన్న మాత్రం మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి 7 స్టేషన్లు మన పలాస స్టేషన్ కానీ, మందస కానీ, సున్నాదేవి కానీ, అలాగే బారువా కానీ, సోంపేట కానీ, జాడుపూడి కానీ, ఇచ్చాపురం కానీ, ఈ 7 స్టేషన్లు కూడా శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటివి, కుర్దా డివిజన్లో ఉన్నాయి. ఈ 7 కూడా ఈ సరికొత్త జోన్లో యాడ్ చేయాలని మనం గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇస్తూ దీని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. దీని మీద ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదన్న మాటని మరొకసారి తెలియజేస్తున్నాం. అదే రకంగా వాల్తేరు డివిజన్ తాలూకా పేరుని ఈరోజు తొలగించి విజయవాడ డివిజన్ ఈరోజు విజయవాడ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఈరోజు ఎక్స్టెండ్ చేస్తున్నారని అంటే, 6 జిల్లాలకి కూడా ఒకే డివిజన్ ఈరోజు క్రియేట్ చేస్తున్నారని అంటే అది కూడా ఎంతో అన్యాయానికి గురి చేసినటువంటి విషయంగా మేము తెలియజేస్తున్నాం. వాల్తేరు డివిజన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నటువంటి డివిజన్ ఈ వాల్తేరు డివిజన్. వాల్తేరు డివిజన్ తాలూకా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండేది. అటువంటి విషయాన్ని గమనించి వాల్తేరు డివిజన్ను కూడా కంటిన్యూ చేయాల్సిన